अकड़ मगर ఎవడన్నా కోపంగా కొడతాడు లేకపోతే బలంగా కొడతాడు ఇదేంటో చాలా శ్రద్ధగా కొట్టాడు ఏదో ఒక కోడ కడుతున్నట్టు గులాబీ మొక్కకు అంటు కడుతున్నట్టు చాలా జాగ్రత్తగా పద్ధతిగా కొట్టాడురా అది మా గారు పూజ సార్ ఇంకో యాభై ఇవ్వండి సార్ అయినా ఖాళీకి వెళ్ళాలి ఖాళీగా ఎందుకు వెళ్తాం పది రోజులు ఆ ఇద్దరం కలిసి వెళ్దాం అక్కడే వెళ్ళాలంట నాన్నా రైల్టమ్మ నన్ను తెచ్చావా తెచ్చాను రా రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ ఉంది దట్టి తెచ్చు ఓకే ఏమండి బాగున్నారా బానే ఉన్నానండి ఇంకా బీపీ సుగరే రాలేదు శనివారం వస్తా అన్నారు శుక్రవారం వచ్చారేంటి ఇచ్చే స్టేషన్ లో పడుకొని రేపు పొద్దున్న వస్తాను అయ్యో నా ఉద్దేశం అది కదండి చేయి కోపడకండి రండి కూర్చోండి నానకి నీళ్లు పెట్టించమంటారా ఎందుకు డైరెక్ట్ గా నూతల దూకేస్తాను సమ సాయంత్రం దించండి అయ్యో ఎందుకండి ప్రతిదానికి కోపడతారు కోపడక ఇంట్లో ఆయన కార్లు పెట్టుకుని స్టేషన్ ఒక కార్ పంపించలేరా మీరు ఎప్పుడు వస్తారు నార్మల్ ఏంటో కౌంటర్ ఇస్తున్నావు నేనా దున్న పొత్తుల తిని బాబు అయ్యో మావయ్య ఎప్పుడు రావడం ఇప్పుడే వచ్చాను మావయ్య వస్తున్నామని తెలిస్తే కార్ పంపించేవాడిని కార్లు ఎందుకులే మావయ్య పిలిస్తే పరిగెట్టుకుంటూ వచ్చేవాడిగా ఎక్కడికి వెళ్తున్నట్టున్నారు పొలానికి గమ్మునొచ్చండి మావయ్య బయట అండలుగా ఉన్నాయి అలాగే వన్ మినిట్ వన్ మినిట్ ఆశీర్వదించండి మావయ్య ముసలడే గాని మహానుభావుడు ఏంటే ఇందాకేంటి తిడుతూ ఆపాను దున్నపోతుల రాగానే మొదలెట్టావా ఊరుకన్నా నువ్వు కూడా అలాగే మాట్లాడతావు రాగానే పెళ్ళాన్ని తిట్టాను నాకేమో మనసు లేదనుకున్నావా వచ్చి ఆల్రెడీ ఐదు నిమిషాలు అయింది నువ్వు మారో నా సంగతికేం గానీ ఏంటి పాడుతుగాడు వచ్చాడంటే నువ్వు రాలా అలాగే వాడు వచ్చాడు నేను రావడానికి ఆడు రావడానికి తేడా లేదు అల్లుడు సీజన్ అంటాడు వస్తాడు పోతాడు మనవడు చెట్టు వస్తే పాతుకుపోతాడు ఇప్పుడేనమ్మా ఎన్నాళ్ళు క్యాంపు సమ్మర్ కదా జస్ట్ 2-3 మంత్స్ ఉండి వెళ్ళిపోతా సారీ అమ్మా మొన్న ఎంగేజ్మెంట్ కి రాలేకపోయాను పెళ్లి కొడుకు యావరేజ్ అంటే కదా అనుకున్నారు కిట్టు వీడే పార్థు వీడేంటి ఇంతలెంత ఉన్నాడు వీడు పారిపోయిన తర్వాత రండి పెళ్లి అయింది ఇంకా నయం వచ్చిన తర్వాత శోభనం లేదు ఏం చదువుకున్నావు బాబు ఈ ఆలోచించేది చదువుకునే రోజులు ఆలోచిస్తే మంచి డిగ్రీ అయినా వచ్చేది అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు నాలెడ్జ్ ఈజ్ డివైన్ అంటే జ్ఞానం వైన్ లాంటిది ఎంత తాగితే అంత బలం అన్నమాట ఏంటంటే ఇటు చూస్తున్నావు ఇంగ్లీష్ రాదా డివైన్ అంటే వైన్ విస్కీ కాదండి చాలా గొప్పదన్న ఓహో ఇప్పుడు అలా కూడా రాస్తున్నావు అన్నమాట అలాగే రాస్తారు రా ఎక్కడికి రా చెప్తాను వాళ్ళు నాకు సైడ్ కొడుతున్నారు నువ్వు అలా కొట్టు వాళ్లే పడి ఉంటారు అలా కొడితేనే ఇలా వచ్చేశారు వాళ్ళలో ఎవడన్నా నీకు నచ్చాడా మరెందుకు అనుకొట్టావు వాళ్ళకి నేను నచ్చానా లేదా చూద్దామని వాళ్ళు ఒకడు నన్ను పెళ్లి చేసుకుంటానంటున్నాడు కంగ్రాచులేషన్స్ ఇప్పుడు నేనేం చేయాలి మొన్న అబ్బుజ్జి గారిని కొట్టావుగా అలా కొట్టు వాళ్ళెవరో కూడా నాకు తెలియదే ఆ సిగరెట్ కాల్చేవాడి పేరు అంజీ పక్కనున్నవాడు నల్ల సీను ఆ బొండంగాడి పేరు సుబ్బు ఏంటి నన్ను చూస్తావు ఇప్పుడు వాళ్ళెవరో తెలిసింది కదా వెళ్ళి కొట్టు ఊరికి ఎలా కొట్టును నాకే ఊరికి అక్కర్లేదు ఒక్కొక్కడికి 10 రూపాయలు చెప్పన 30 రూపాయలు ఇస్తాను పోనీ 50